ప్లాస్మా అనేది డొనేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. జనరల్గా ఎప్పుడు డొనేట్ చేయాలంటే ఈరోజు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను, మే 1st ఇన్ఫెక్షన్ వచ్చింది, మే 15th అంతా పేషెంట్ రికవర్ అయిపోయారు, మే 30th నుండి ఆయన అంటే 1 మంత్ ఫ్రమ్ దట్ టైం ఆయన ప్లాస్మా డొనేట్ చేయొచ్చు అన్నమాట. ప్లాస్మా డొనేట్ చేయడానికి జనరల్గా ఆ రోజు నుండి మళ్ళీ ఒక 2 to 3 మంత్స్ డొనేట్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు డొనేట్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డొనేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి యాంటీబాడీ టైటర్ ఎంత ఉంది అని చూసుకుంటాం. ఈ యాంటీబాడీ టైటర్ చూసినప్పుడు వాళ్ళకి సిగ్నిఫికెంట్ టైటర్లో అంటే 1:320 కానీ 1:640 టైటర్స్ అని అంటాం, అంత ఎక్కువ సాంద్రత ఉండాలి. యాంటీబాడీ సాంద్రత లేకుండా మనం డొనేట్ చేసినంత మాత్రాన పేషెంట్కి బెనిఫిట్ అవ్వదన్నమాట. కాబట్టి మంచి సాంద్రత యాంటీబాడీ సాంద్రత డెన్సిటీ ఉన్న ప్లాస్మాని తీసుకోవడం జరుగుతుంది. 2, ఎవరికి ఇవ్వాలి? సో గుర్తుంచుకోండి, లాట్ ఆఫ్ యూనో ప్యానిక్ వెళ్తున్నది పబ్లిక్లో. ఈ ప్యానిక్ ఏంటంటే ఎస్ పేషెంట్ ఎవరైతే ఇంప్రూవ్ అవ్వట్లేదో వాళ్ళకి ప్లాస్మా ఇద్దాం. అలా ప్లాస్మా ఎప్పుడు కూడా పనిచేయదు. ఎవరికి పనిచేస్తుందంటే ఎవరైతే ఈరోజు దగ్గు జ్వరం స్టార్ట్ అయింది, 3వ రోజో 4వ రోజో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, సో 1 వారం రోజుల లోపల వీళ్ళకి కానీ మనం ప్లాస్మా ఇచ్చినట్లయితే వీళ్ళని మనం కాపాడుకోగలం. ఎస్, కొద్దిగా స్ట్రెచ్ చేసి గైడ్ లైన్స్ చేస్తుంటే మ్యాక్సిమం 10 డేస్ ఫస్ట్, అండ్ ఎంత తొందరగా ఇచ్చినామంటే 2nd డే ఇచ్చినాం చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, 4th డే ఇచ్చినాం దానికన్నా కొద్ది తక్కువ రెస్పాన్స్ ఉంటుంది, 7th డే ఇచ్చినాం ఇంకొద్ది తక్కువ రెస్పాన్స్ ఉంటుంది, 10th డే తర్వాత ఇస్తే అసలు ప్లాస్మా యొక్క రోల్ ఏం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1 వీక్ 10 డేస్ తర్వాత ఎవరికైనా ప్లాస్మా అవసరమైతే జనరల్గా ఇంకా మనం ఏమి చేయాలి, ఇంకా వేరే మెజర్ ఏం లేదు అనేసి ప్లాస్మా ఇస్తున్నారు కానీ ఎక్కడన్నా కానీ, అంతేకాకుండా 1st వారం రోజుల్లో మాత్రం ప్లాస్మా అనేది చక్కగా పనికొచ్చే అవకాశం ఉంటుంది.